హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కిరాక్ పర్దు ఛానల్. ఈ రోజు మేమంతా కలిసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్తున్నాము. లెట్స్ కమ్ ఆన్. భరూచ్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి 92 కిలోమీటర్స్. మేము మార్నింగ్ 7:30కి బయలుదేరాము. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అతి పెద్ద స్టాచ్యూ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైట్ 182 మీటర్స్. ద బిగ్గెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు టైం 10 అవుతుంది. మేము స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వచ్చేసాము. మీకు స్టాచ్యూ కనిపిస్తుందా? చూడండి, దూరం నుంచి చాలా చిన్నగా ఉంది కదా. చూడండి, దగ్గరికి వెళ్తున్న కొద్దీ పెద్దగా కనిపిస్తుంది. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ టు సీ. ఇట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియా. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా సైజ్ లో 2 టైమ్స్ ఎక్కువ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వచ్చేసాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. ఆయన ఉక్కు మనిషి. ఇది నర్మదా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వచ్చేసాము. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి నాట్ ఎలో వెహికల్స్, అందుకే మేము ఇక్కడ పార్కింగ్ చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బస్సులు ఉన్నాయి, దాంట్లో మేము వెళ్ళి స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూస్తాము. ఇది నర్మదా డ్యామ్, దీన్నే సర్దార్ డ్యామ్ అని కూడా అంటారు. ఇదంతా పార్కింగ్ ఏరియా, చాలా నీట్ గా ఉంది. మేము ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బస్ ఎక్కి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నైట్ టైమ్ లో ఇంకా చాలా బాగుంటుందంట. లేజర్ షోస్, లైటింగ్స్ చాలా బాగుంటుందంట. బట్ మేము మార్నింగ్స్ లో బుక్ చేసుకున్నాము. ఇదిగోండి బస్ లోపల అందరు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. చూడండి మా చెల్లి ఫొటోస్ కి ఎలా ఫ్లోస్ ఇస్తుందో. ఇప్పుడు మేమంతా కలిసి ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ చెక్ చేసి అందరిని లోపలికి పంపిస్తారు. మేము ఇప్పుడు లోపల ఉన్నాము. స్టాచ్యూ దగ్గరికి వెళ్ళటానికి చాలా ఎక్స్లేటర్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ చాలా నీట్ గా కూడా ఉంది. ఇది 2nd గేట్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా చెకింగ్ ఉంటుంది. చూడండి మా చెల్లి షాడో తాడుతూ డాన్స్ చేస్తుంది. ఇలా ఎక్సలేటర్స్ స్టాచ్యూ దగ్గర వరకు ఉంటాయి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. దగ్గరలోకి వచ్చేసాం. చూడండి ఎంత పెద్దగా బాగుందో. నేనైతే చాలా హ్యాపీ, ఎంత పెద్ద స్టాచ్యూవో. స్టాచ్యూ కింద స్టేడియం కూడా ఉంది. అక్కడ స్టాచ్యూ ఇంపార్టెంట్, సర్దార్ ఇంపార్టెంట్, స్టాచ్యూ ఎట్లా కట్టారో, దేంతో కట్టారో అన్ని ఉన్నాయి. ఇది టోటల్ గా ఐరన్ సిలికాన్ స్టోన్స్ తో కట్టారు. చూడండి ఫుట్ ఎంత పెద్దగా ఉన్నాయో. స్టాచ్యూ కూడా చాలా చాలా పెద్దగా ఉంది. మనం చాలా చిన్నగా కనిపిస్తాము దాని ముందు. ఈ ప్రపంచం మొత్తంలోనే ఓన్లీ 1 దిస్ స్టాచ్యూ స్పేస్ నుంచి కూడా కనిపిస్తుంది.
అంత పెద్ద స్టాచ్యూ మన ఇండియాలోనే ఉంది. ఇది గుజరాత్ స్టేట్ లో నర్మదా డిస్టిక్ లో ఉంది. చూడండి దీని ఓవర్ వ్యూ, చాలా అందంగా పెద్దగా ఉంది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇక్కడ నుంచి మేము లిఫ్ట్ లో 135 మీటర్స్ పైకి వెళ్తాము. ఈ మ్యూజియం లో ఈ స్టాచ్యూ ఎలా నిర్మించారో, ఇంకా సర్దార్ ఇంపార్టెన్స్ ఏంటో, మొత్తం హిస్టరీ అన్ని ఉన్నాయి. పైకి వెళ్తున్నాము. ఇప్పుడు మేము 135 మీటర్స్ హైట్ లో ఉన్నాము. వావ్, చూడండి వ్యూ ఎంత ఎత్తులో ఉన్నామో. ఇప్పుడు మేము లిఫ్ట్ లో మళ్ళీ కిందికి వెళ్తున్నాము. Please subscribe for more videos. Thank you for watching our video.